గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ కమ్యూనికేషన్స్ అనేటటువంటి టాపిక్కి సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో ఉపకరణాలకు అంతర్జాల సౌకర్యాలు లేదా నెట్ సర్వీసెస్ లేదా డేటా సర్వీసెస్ అందించేటటువంటి రెండు కీలకమైనటువంటి సాంకేతికతలుగా వైఫై మరియు లైఫై అనేటటువంటి సాంకేతికతలు కనిపిస్తూ ఉన్నాయి వీటి ద్వారా మొబైల్ ఫోన్స్ కావచ్చు అదేవిధంగా కంప్యూటర్ ల్యాప్టాప్ మరియు ట్యాబ్ వంటి ఉపకరణాలకు అంతర్జాల సర్వీసెస్ అందించేటటువంటి క్రమాన్ని గమనిస్తూ ఉన్నాం మరి ఇక్కడ వైఫై మరియు లైఫైలకు ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి దృష్ట్యా వీటి మధ్యలో ఉండేటటువంటి పనితీరులోని తేడాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు కావచ్చు వినియోగంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా వైఫైకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో వైఫై అంటే వైర్లెస్ ఫెడిలిటీ అనేటటువంటి పదంగా దీన్ని చూస్తూ ఉన్నాం వైఫై సాంకేతికతకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను చూస్తే నైన్టీన్ సెవెంటీ వన్లో అలోహా నెట్ అనేటటువంటి పేరుతో హవాయి దీవులను యుహెచ్ఎఫ్ దీన్నే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అనేటటువంటి అంశంగా చూస్తాం యుహెచ్ఎఫ్ వైర్లెస్ ప్యాకెట్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించడం జరిగింది ప్రధానంగా ఇటువంటి అనుసంధానాలు సమాచార బదిలీలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉంటాం ఇటువంటి సమాచారం చిత్రాల రూపంలో ఉండవచ్చు లేదా వీడియోల రూపంలో ఉండవచ్చు లేదా డాక్యుమెంట్స్ రూపంలో ఉండేటటువంటి క్రమాన్ని చూస్తాం ఇక్కడ అలోహా నెట్ మరియు అలోహా ప్రోటోకాల్స్ అంటే సమాచార బదిలీలో తీసుకునేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఇక్కడ ప్రోటోకాల్గా చెప్తూ ఉంటాం కాబట్టి అలోహా నెట్ మరియు అలోహా ప్రోటోకాల్లు తదుపరి కాలంలో అమల్లోకి వచ్చినటువంటి ఈథర్ నెట్ దీన్నే ఐ ఈ ఎయిట్ నాట్ టూ పాయింట్ వన్ వన్ల పూర్వగామిగా పేర్కొనడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వైఫై సాంకేతికతకు అంత క్రితం వచ్చినటువంటి ట్రయల్స్గా మనం ఇక్కడ అలోహా నెట్ మరియు అలోహా ప్రోటోకాల్స్ని పరిగణించాల్సి వస్తుంది అదేవిధంగా చూస్తే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ అమెరికాకు సంబంధించి అదేవిధంగా ఇండస్ట్రియల్ సైంటిఫిక్ అండ్ మెడికల్ వీరు రేడియో బ్యాండ్స్ని రూపొందించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇది కూడా ప్రధానంగా మెషిన్ టు మెషిన్ అనుసంధానతకు సంబంధించి అదేవిధంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్దిష్ట డివైజెస్ని ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసేటటువంటి క్రమాన్ని గమనించవచ్చు అదేవిధంగా చూస్తే నైన్టీన్ నైంటీ వన్లో ఎన్సీఆర్ కార్పొరేషన్ అదేవిధంగా ఏటీఎన్టీ కార్పొరేషన్స్ ఎయిట్ నాట్ టూ పాయింట్ వన్ వన్కు పూర్వ సాంకేతికతగా వేవ్ లాన్ అనేటటువంటి పేరుతో అభివృద్ధి చేయడం అనేది జరిగింది డాక్టర్ జాన్ ఓ సలైబన్ అతని సహచరులు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి ఉప ఉత్పన్నంగా వైఫై సాంకేతికతను రూపొందించి పేటెంట్ పొందడం అనేది జరిగింది అయితే వీటికి సంబంధించినటువంటి రీసెర్చెస్ అంత క్రితమే ప్రారంభమైంది ప్రారంభమైనట్లుగా మనం గమనిస్తున్న దృష్ట్యా ఈ రకమైనటువంటి పేటెంట్ పొందే చర్య వివాదాస్పదం కావడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే అంతర్జాల మాధ్యమాలకు సంబంధించినటువంటి సాంకేతికతలన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి చేతిలోనూ లేదా సంస్థ చేతిలోనూ యాజమాన్యాపు హక్కులను పొంది ఉండ ఉండే విధంగా లేకుండా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అంతర్జాలానికి సంబంధించినటువంటి సమస్త సాంకేతికతలన్నీ కూడా ఒక సహజ వనరుడు మాదిరిగా వినియోగించుకునేటటువంటి సౌలభ్యం ఉంది కాబట్టి ఇది వివాదాస్పదం అయినట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ వైఫైకి సంబంధించి చూస్తే ఎయిట్ నాట్ టూ పాయింట్ వన్ వన్ ప్రోటోకాల్ మొదటి వెర్షన్ను నైన్టీన్ నైంటీ సెవెన్లో టూ ఎంబీపీఎస్ వేగంతో రూపొందించడం అనేది జరిగింది దీన్ని మరింత పరిచి నైన్టీన్ నైంటీ నైన్ నాటికి ఈ డేటా బదిలీ వేగాన్ని లెవెన్ ఎంబీపీఎస్ వేగానికి తీసుకొని రావడం అనేది జరిగింది తద్వారా అత్యంత జనాదరణ పొందినటువంటి ఎయిట్ నాట్ టూ పాయింట్ వన్ వన్ సిక్స్ వెర్షన్ అనేది ఇక్కడ ఫైనల్ కావడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే సమాచార బదిలీలో ఈ డేటా బదిలీ రేట్ అనేది క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎంత ఎక్కువ డేటా బదిలీ వేగం ఉంటే ఫైల్స్ యొక్క ట్రాన్స్ఫర్ అంత స్పీడ్గా జరిగేటందుకు అదేవిధంగా ట్రాన్స్ఫర్కి పట్టేటటువంటి సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది కాబట్టి తద్వారా నెట్వర్క్ మీద లోడ్ అనేది డిమాండ్ అనేది తగ్గేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చూస్తే వైఫై ట్రేడ్ మార్క్ సేవలను మరింత ముందుకు తీసుకొని పోయేటటువంటి సదుద్దేశంతో నైన్టీన్ నైన్టీ నైన్లో వైఫై అలయన్స్ సంస్థ రూపొందింది ఇది వైఫై విభాగంలో పరిశోధనలు చేస్తున్నటువంటి పలు సంస్థల యొక్క కలయికగా మనం ఇక్కడ చూస్తాం వైఫై అలయన్స్కి సంబంధించి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫెడరల్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ అండ్ మెడికల్ వారు రేడియో బాండ్లను రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఇవి మనకు వైఫై సాంకేతికతలకు సంబంధించి తొలినాళ్ళలో జరిగినటువంటి పరిశోధనలుగా చూస్తూ ఉన్నాం మరి వైఫైకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో గమనించే ప్రయత్నం చేద్దాం దీంట్లో అంతర్జాల ఆధారిత ఉపకరణాలను ఎన్నింటినైనా సరే వైఫై సహాయంతో సులభంగా అనుసంధానించేటటువంటి వీలుంది తద్వారా ఉపకరణాలు ఒక ఇంటిలో ఎన్ని ఉన్నా కూడా వాటన్నింటికి ఇక్కడ వైఫై సహాయంతో డేటా సేవలను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అది కూడా సాధ్యమైనంత గరిష్టమైనటువంటి వేగంతో ఇక్కడ డేటా సర్వీసెస్ అనేవి అందించబడతాయి తద్వారా యాప్స్ యొక్క వినియోగంలో కావచ్చు అదేవిధంగా యూట్యూబ్ వీడియోల వంటి వాటి స్ట్రీమింగ్లో కావచ్చు మ్యూజిక్ వినేటటువంటి సందర్భంలో కావచ్చు ఎటువంటి అంతరాయాలు లేకుండా సర్వీసెస్ని పొందేటటువంటి వీలు ఉంటుంది ఈ సాంకేతికత ద్వారా ల్యాప్టాప్ కావచ్చు స్మార్ట్ ఫోన్ ట్యాబ్ వంటి ఉపకరణాలకు సులభంగా అంతర్జాల సేవలను సైతం అందించేటందుకు వీలుంటుంది అదేవిధంగా నెట్కి అనుసంధానం కానటువంటి ఇతర వస్తువులను సైతం సెన్సార్స్ సహాయంతో మనము అనుసంధానించేటటువంటి వీలు కల్పించడం అనేది జరుగుతుంది తద్వారా నెట్ వినియోగం అవసరం లేనటువంటి కొన్ని వస్తువులను సైతం సెన్సార్స్ సహాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానించి వాటిని పరస్పరం కంట్రోల్ చేస్తూ ఉండడం ద్వారా మనం ఆశించినటువంటి ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా చూస్తే వైఫై రూటర్ల ద్వారా వెలువడేటటువంటి తరంగాలు సులభంగా గోడల వంటి అడ్డంకుల నుంచి చొచ్చుకొని పోవడం వల్ల గృహ సముదాయాల్లోనే కాక గృహాల వెలుపల సైతం స్వల్ప దూరాల వరకు అంతర్జాల సేవలను కల్పించేటటువంటి సౌలభ్యం ఉంది ఇక్కడ వైఫై నుండి వెలువడేటటువంటి ఈ రేడియో తరంగాలకు కావచ్చు ఇవి పెనిట్రేషన్ పవర్ అంటే చొచ్చుకొని పోయేటటువంటి స్వభావం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తద్వారా ఇవి గోడల గుండా సులభంగా చొచ్చుకొని బయటకు వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉంది తద్వారా ఇంటి లోపలే కాదు ఒకటే వైఫై రూటర్ సహాయంతో ఇంటి లోపల మరియు ఇంటి వెలుపల సైతం అంతర్జాల సౌకర్యాలు పొందేటటువంటి వీలుంటుంది అది కూడా వెలుపల నిర్ణీత ఏరియా పరిధిలో మాత్రమే అంటే సుదూరాలకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు అందుకోసం శక్తివంతమైనటువంటి వైఫై రూటర్లను మనం వాడాల్సి వస్తుంది గృహ సంబంధమైనటువంటి వినియోగానికి అంత శక్తివంతమైనవి అవసరం లేదు కాబట్టి సాధారణ శక్తితో కూడినటువంటి పరికరాలను మనం వినియోగిస్తూ ఉంటాం తద్వారా ఇంటి వెలుపల కొంత నిర్ణీత ఏరియా వరకు మనం వైఫై సౌకర్యాలను పొందేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ డివైజెస్ని కనెక్ట్ చేసేటటువంటి క్రమంలో సెల్యులార్ డేటా క్యారియర్ సహాయంతో ఆండ్రాయిడ్ బ్లాక్బెర్రీ ఐఓఎస్ విండోస్ అదేవిధంగా ఐఓఎస్ విండోస్ సింబియాన్న ఆపరేటింగ్ సిస్టమ్స్పై పనిచేసే ప్రస్తుత స్మార్ట్ ఫోన్లలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనకు టెథరింగ్ అనేటటువంటి విధానం ఉందండి ఈ విధానంలో వైఫై హాట్స్పాట్ లేదా వైఫై యాక్సెస్ పాయింట్స్గా సంబంధిత ఉపకరణాలను మార్చేటటువంటి సౌలభ్యం ఉంటుంది తద్వారా ఇక్కడ ఉపకరణాల ద్వారానే వైఫై సౌకర్యాలను పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం వైఫై హాట్స్పాట్ని ఎనేబుల్ చేయడం ద్వారా ఇతర ఉపకరణాలకు డేటా సౌకర్యాలను కల్పించేటటువంటి పరిస్థితి మనకు పాజిబుల్ అవుతుంది ఇతర ఉపకరణాలకు డేటా సేవలు వితౌట్ వైఫై రూటర్లు లేకుండానే మనం సర్వీసెస్ ఇవ్వవచ్చు దీంట్లో మనకు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లలో కావచ్చు మొబైల్స్లలో కావచ్చు ఉండేటటువంటి టెథరింగ్ అనేటటువంటి పరిజ్ఞానం పనికొస్తూ ఉంది ఈ టెథరింగ్ విధానము టూ జీ త్రీ జీ మరియు ఫోర్ జీ నెట్వర్క్లో కూడా పనిచేయగలగడం ఇక్కడ మనకు విశేషము ప్రధానంగా చూస్తే టూ జీ త్రీ జీ ఫోర్ జీ మొబైల్స్లలో మనం డేటా సర్వీసెస్ పొందడం అనేది సులభ సాధ్యమైంది కాబట్టి వీటి ద్వారా మనం డేటా యాక్సెస్ చేయడమే కాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో నిస్తాంత్రి విధానంలో మొబైల్ డేటా సర్వీసెస్ పొందే క్రమంలో ఉన్నటువంటి మొబైల్నే వైఫై రూటర్గా మార్చుకోగలిగేటటువంటి సం సౌలభ్యం ఉంది తద్వారా ఇతర డివైజెస్ని సైతము వైఫైకి కనెక్ట్ చేయడం ద్వారా వాటిలలో సైతం మనం డేటా సర్వీసెస్ పొందేందుకు వీలు ఉంటుంది అదేవిధంగా చూస్తే ఇటీవలి కాలంలో మారుమూల ప్రాంతాలలో నెట్ కనెక్టివిటీ పెంచేటటువంటి అవకాశాల కోసం ఎక్కువగా ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఎయిర్షిప్లలో అదేవిధంగా బెలూన్లలో వైఫై రూటర్లను అమర్చి వాటి ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాల సేవలను అందించడానికి గూగుల్ ప్రణాళికలు రచించి అమలు పరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు తద్వారా మరిన్ని ప్రాంతాలను అదేవిధంగా మరిన్ని సామాజిక వర్గాలను ఇంటర్నెట్ వినియోగ పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తద్వారా ఆయా సామాజిక వర్గాల యొక్క జీవన ప్రమాణాలను సైతం పెంచేటందుకు ఇటువంటి ప్రయోగాలు సహకరిస్తాయనడంలో ఎటువంటి సందేహము లేదు అదేవిధంగా చూస్తే ఈ కార్యక్రమాల ద్వారా అంతర్జాల ప్రయోజనాలకు ఆయా మారుమూల ప్రాంత వాసులకు చేరువ కావడంలో వైఫై విశేషంగా ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి టవర్స్ వంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఏర్పడేటటువంటి ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి చర్యల ద్వారా అదేవిధంగా చూస్తే మరి వైఫై సాంకేతికతను వినియోగించేటటువంటి సందర్భంలో ప్రయోజనాలు ఎన్నున్నాయో ఇబ్బందులు కూడా కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది మరి ఈ సందర్భంలో వైఫై సాంకేతికత వినియోగంలో ఎదురయ్యేటటువంటి సభాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైఫై నెట్వర్క్ ఇంటర్ఫేస్ల సాయంతో సమాచారాన్ని పొందేటటువంటి క్రమంలో సమాచార భద్రత అనేది పెనుసబాలుగా మారినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా చూస్తే ఆర్థికపరమైనటువంటి ట్రాన్జాక్షన్స్ చేసేటటువంటి క్రమంలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ని మనం సాధ్యమైనంత వరకు వినియోగించుకోకుండానే ఉండాలనేటటువంటి సూచనను ఇక్కడ నిపుణులు వెలుబుచ్చడం అనేది జరిగింది తద్వారా సున్నితమైనటువంటి సమాచారం అంటే బ్యాంకింగ్ అకౌంట్లకు సంబంధించి కావచ్చు బ్యాంకింగ్ అకౌంట్ల యొక్క పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేటటువంటిది పిన్గా మనం చూస్తూ ఉన్నాం వీటిని తస్కరించేటటువంటి చర్యలు గణనీయంగా తగ్గించబడతాయి తద్వారా మన యొక్క డేటా మొత్తం సెక్యూర్డ్గా ఉండేటటువంటి పరిస్థితులలో ఉండిపోతుంది అదేవిధంగా అధిక నాణ్యమైనటువంటి సర్వీసెస్ అందించడానికి మల్టిపుల్ యాక్సెస్ పాయింట్లను ఏర్పరచాల్సి రావడము సర్వీస్ ప్రొవైడర్లకు తలకు మించినటువంటి భారంగా పరిగణించాల్సి వస్తుంది ముఖ్యంగా చూస్తే ఇటీవల కాలంలో పబ్లిక్ ప్రదేశాలలో అంటే బస్ స్టాప్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్స్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసెస్లలో వైఫై హాట్స్పాట్లను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రయాణికులకు ఉచిత నెట్ సౌకర్యాలు అందించేటటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే నాణ్యమైనటువంటి సర్వీసెస్ కావాలన్నా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం మొత్తంలో ఇంటర్నెట్ సర్వీసెస్ కల్పించాలన్నా కూడా ఎక్కువ వైఫై హాట్స్పాట్లను ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది మరిది సాధారణంగా సర్వీస్ ప్రొవైడర్స్కి అత్యంత వ్యయం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తద్వారా కొన్ని సందర్భాల్లో వారు ముందుకు రానటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు మరీ ముఖ్యంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి పదార్థాలకు వైఫై సిగ్నల్ను శోషించుకునేటటువంటి స్వభావం ఉంటుంది ఇలా వైఫై సిగ్ సిగ్నళ్లను శోషించుకునేటటువంటి పదార్థాలు వీటితో పాటుగా ఈ సిగ్నల్లకు పరావర్తనం అనేటటువంటి ధర్మం ఉంటుంది అదేవిధంగా వివర్తనం అనేటటువంటి ధర్మము ఇవన్నీ కూడా వైఫై తరంగాలు ప్రదర్శించేటటువంటి క్రమంలో సిగ్నల్లు క్రమంగా బలహీనమయ్యేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ సిగ్నల్స్ అనేవి నేరుగా మొబైల్స్లలో ఉండేటటువంటి రిసీవర్లను కనుక తాకినప్పుడు అవి ఆ సర్వీసెస్ని అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా మరి వైఫై సిగ్నల్స్ని కొన్ని రకాల పదార్థాలు శోషించుకున్నట్లయితే ఆ సిగ్నల్స్ అనేవి మొబైల్ రిసీవర్స్కి వెళ్ళేటటువంటి అవకాశాలు అదేవిధంగా పరావర్తన ధర్మం వల్ల కొన్ని వస్తువుల యొక్క ఉపరితలం మీ పతనమ పతనమైనటువంటి ఈ వైఫై సిగ్నల్స్ వేరొక దిశలోకి మారేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి అవి సంబంధిత మొబైల్ రిసీవర్ని తాకే అవకాశాలు తక్కువ అవుతాయి అదేవిధంగా వివర్తనం అంటే ఈ సిగ్నల్స్ ప్రయాణించేటటువంటి క్రమంలో ఏదైనా అడ్డుతలం కనుక వచ్చినట్లయితే వాటిని తగిలినటువంటి ఈ కిరణాలు ఆ తలం యొక్క లోపలి అంచువైపుకి వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని మనం వివర్తనం అంటాం మరి ఇలా శోషణ కావచ్చు పరావర్తనం కావచ్చు వివర్తనం అనేటటువంటి ధర్మాలు ఆ వైఫై సిగ్నల్స్ని విభిన్నమైనటువంటి డైరెక్ డైరెక్షన్స్లలోకి మళ్లించడం ద్వారా డేటా సర్వీసెస్లో అంతరాయాలు ఏర్పడేటందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా చూస్తే ప్రస్తుత ఆధునిక యుగంలో నూతన సాంకేతికతలు మరియు మరింత పరిచినటువంటి వైఫై రూటర్లు లభ్యమవుతున్నటువంటి తరుణంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అత్యధికంగా మారేందుకు ప్రమాదం అనేది ఏర్పడుతూ ఉంది దీంట్లో ఒక వైఫై రూటర్ కొన్న తర్వాత మరింత అధునాతనమైనటువంటి రూటర్ వచ్చే అవకాశం ఉంది తద్వారా మన యొక్క వినియోగం కనుక గరిష్టంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఉన్న వైఫై రూటర్ని తీ స్థానంలో మరొక కొత్త రూటర్ని పర్చేజ్ చేసి వినియోగించుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం మరి ఇలా వినియోగం నుంచి పక్కకు పడేసినటువంటి ఈ వైఫై రూటర్లన్నీ కూడా పాత వైఫై రూటర్లన్నీ కూడా ఎలక్ట్రానిక్ వేస్టేజెస్గా మిగిలిపోయేందుకు అవకాశం ఉంటుంది మరి వీటిని సరైన విధంగా పునర్వినియోగము లేదా పునర్చక్రియము రీసైకిల్ చేసినప్పుడు ఆ వ్యర్థాల యొక్క దుష్ప్రభావాలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది మరి అటువంటి విషయాల్లో సాధారణ మానవునికి అవగాహన ఉండదు కాబట్టి అక్కడవి ఎలక్ట్రానిక్ వేస్టేజ్లుగా మిగిలిపోయేటందుకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చూస్తే వినియోగదారులకు సంబంధించి మరి భద్రతాపరమైనటువంటి సవాళ్ళు ఉంటున్నాయని చెప్పుకున్నాం ఇతరత్ర సవాళ్ళు ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో మరి వాటిని పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే వైఫై వంటి సాంకేతికతల పట్ల ఆదరణ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వైఫై అమలులో ఎదురయ్యేటటువంటి సవాళ్ళకు సాధ్యమైనన్ని పరిష్కార మార్గాలను కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది వినియోగదారులు పూర్తి భద్రతతో కూడిన సేవలను పొందడానికి సురక్షితమైన దీర్ఘకాలం పాటు గుర్తుంచుకునేలా వైఫై పాస్వర్డ్ పాస్వర్డ్లను రూపొందించుకోవాలి ఇక్కడ దీర్ఘకాలం పాటు అంటే వినియోగం దీర్ఘకాలం పాటు అని కాదు దానిని వాడుతున్నంత మేరకు మనం దాన్ని గుర్తుంచుకోవాలనేటటువంటి అంశం సాధారణంగా చూస్తే మనము పాస్వర్డ్స్ని ఫ్రీక్వెంట్గా మార్చేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒకసారి అలవాటు పడితే దాన్నే వాడుతూ ఉంటాం కాబట్టి పదే పదే మారుస్తూ ఉన్నట్లయితే వాటిని గుర్తుకు తెచ్చుకునేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి వెసులుబాటును మనం కలిగి ఉంటాం కానీ సైబర్ హ్యాకర్స్ చేసేటటువంటి వారికి ఇటువంటి ధోరణులు చాలా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత తరచుగా మనం మన యొక్క పాస్వర్డ్లను మార్చుకునేటటువంటి గుణాన్ని ప్రదర్శించాలి సో దీనికోసం ఒక అప్పర్ కేస్ లెటర్ అంటే ఎగువ తరగతి అక్షరాలను అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ దీంట్లో ఆశ్చర్యార్థకం కావచ్చు ఎట్ ద రేట్ సింబల్ టిల్డా అదేవిధంగా క్వశ్చన్ మార్కుల వంటివి వీటిని కావచ్చు అదేవిధంగా లోయర్ కేస్ లెటర్స్ దిగువ తరగతి అక్షరాలు మరియు అంకెలతో కనీసం ఆరు నుంచి ఎనిమిది క్యారెక్టర్ల నిడివి ఉండేటటువంటి పాస్వర్డ్స్ని రూపొందించుకోవాల్సి వస్తుంది దీనిని మొబైల్స్లో సేవ్ చేసుకోవడం లేదా కంప్యూటర్లో ఒక ఫోల్డర్లో భద్రం చేసుకోవడం వంటి చర్యలు చేయకూడదు అదేవిధంగా సాధారణంగా అందరూ తిరిగేటటువంటి ప్రదేశాలలో వీటిని రాసుకొని పెట్టుకున్నట్లయితే వాటి ద్వారా యాక్సెస్కి అనుగుణంగా ఇతరులు దాన్ని యాక్సెస్ చేసుకునేందుకు అవకాశం అనేది దొరుకుతుంది అదేవిధంగా చూస్తే వైఫైలో కొన్ని రకాలైనటువంటి సవాళ్ళు ఉన్నాయి అని మనం గమనించిన తర్వాత వైఫై సాంకేతికతలను మించినటువంటి అధునాతన సాంకేతికతలను మనం అభివృద్ధి పరచుకోవాల్సి వస్తుంది ఈ క్రమంలో లైట్ ఫెడిలిటీ అనేటటువంటిది మరొక ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది వైఫై అంటే వైర్లెస్ ఫెడిలిటీకి సంబంధించి మరి ఇలాంటి సందర్భంలో ఈ నూతన సాంకేతికతను అభివృద్ధి చేసుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పరిశోధనలు మనం వేగవంతం చేసుకోవాల్సి వస్తుంది ఈ క్రమంలో చూస్తే యూహెచ్ఎఫ్ మరియు ఎస్హెచ్ఎఫ్ వంటి సాంకేతికతల ద్వారా సిగ్నల్ల యొక్క నాణ్యతను పెంచుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా చూస్తే సమర్థవంతమైనటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్ని రూపొందించడంలో రాష్ట్రాలు మరియు దేశ ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా పునర్వినియోగం కావచ్చు అంటే వాటిని అవసరమైనటువంటి మేరకు ప్రాసెస్ చేసి దాన్ని రీయూజ్ చేయడం అదేవిధంగా అంటాం రీసైకిల్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ యొక్క దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ వైఫైకి ప్రత్యామ్నాయంగా వస్తున్నటువంటి ఈ సాంకేతికతను మనం లైఫై టెక్నాలజీ అంటాం అక్కడ వైఫైలో రేడియో సిగ్నల్ ఆధారిత డేటా సర్వీసెస్ మనకు అందుతూ ఉండగా లైఫై సిగ్నల్లో దృశ్యకాంతి మాధ్యమంగా ఈ సర్వీసెస్ అందడం అనేది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ రేడియో సిగ్నల్స్కి సంబంధించి కొన్ని సందర్భాలలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లుగా భయాందోళనలు అవుతున్నాయి కానీ దృశ్యకాంతి అనేది మనకు అత్యంత సేఫెస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్గా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే సమాచార ప్రసారం అనేది జరుగుతుంది ఇక్కడ లైఫై లేదా లైట్ ఫెటిలిటీ అనేది దృశ్యకాంతి మాధ్యమంగా రెండు ఉపకరణాల మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ విధానంలో సమాచారాన్ని బదిలీ చేసేటటువంటి ఆధునిక పరిజ్ఞానంగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధానంలో ఎల్ఈడి బల్బుల నుంచి వెలువడేటటువంటి కాంతిని సమాచార సిగ్నల్గా మార్చి వైఫై మాదిరిగానే సమాచార బట్వాడ చేయడం అనేది జరుగుతుంది మనకు వైఫై లేనేమో వైఫై రూటర్ల ద్వారా డేటా సర్వీసెస్ అందుతూ ఉండగా ఎల్ ఈ లైఫై సాంకేతికతలో ఎల్ఈడి బల్బుల ద్వారా సదరు సాంకేతికతను అందుకునే ప్రయత్నం చేస్తాం లైఫై అనే పదాన్ని మొదటగా ప్రొఫెసర్ హెరాల్డ్ హాస్ టూ థౌజండ్ లెవెన్లో జరిగినటువంటి టెడ్ గ్లోబల్ టాక్ సందర్భంగా వాడడం అనేది జరిగింది ఇక్కడ ఒక చిన్నపాటి డెమోను సైతం వారు ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం సమాచారాన్ని పొంది ఉన్నాం ఇక్కడ దృశ్యకాంతి మాధ్యమంగా సమాచార బట్వాడ బట్వాడ అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేటటువంటి అంశంలో ఒక మీడియంగా మనకు విజిబుల్ లైట్ అనేది కనిపిస్తుంది మరి ఈ అంశం ఆధారంగా ఈ సాంకేతికతకు మనం లైఫై అనేటటువంటి సాంకేతికతను సమకూర్చడం జరిగింది ఈ విధానంలో కాంతిని సమాచార సిగ్నల్గా మార్చి ప్రసారం చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా వైఫై సిగ్నల్స్కి సంబంధించి చూస్తే వీటి యొక్క పెనిట్రేషన్ పవర్ అధికమని చెప్పుకోవచ్చాను అనుకున్నాం తద్వారా ఇవి గోడల వంటి వాటి గుండా చొచ్చుకొని పోయి ఇంటి వెలుపల సైతం నిర్ణీతమైనటువంటి ఏరియాలో వైఫై సౌకర్యాలను అందించేటటువంటి క్రమాన్ని డేటా సర్వీసెస్ అందించే క్రమాన్ని చూసాం అయితే ఇక్కడ లైట్ సిగ్నల్స్కి లేదా దృశ్యకాంతికి గోడల వంటి వాటి గుండా చొచ్చుకొని పోయేటటువంటి స్వభావం లేదు ఎందుకంటే అడ్డుతలాలు గనక ఏవైనా వచ్చినట్లయితే ప్రయాణ మార్గంలో అవి తమ యొక్క మార్గాన్ని తిరిగి వెనుకకు మరల్చుకునేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయని చెప్పుకున్నాం దృశ్యకాంతికి సంబంధించి దీన్నే మనం ప్రధానంగా పరావర్తనం అనేటటువంటి ధర్మంగా చెప్పుకున్నాం రిఫ్లెక్షన్ అనేటటువంటి ప్రాపర్టీ మరి అలాంటి సందర్భంలో ఈ లైఫై సిగ్నల్ గోడల వంటి వాటిని ఢీకొని పరావర్తనం చెందుతాయి కాంతికి గోడల వంటి అడ్డుతలాల గుండా ప్రయాణించే గుణం లేకపోవడం వల్ల వైఫైతో పోలిస్తే పూర్తి భద్రతతో కూడిన కాలానుగుణంగా నాణ్యతను కోల్పోని సమాచార సిగ్నల్ను ప్రచ ప్రసారం చేసేటటువంటి వీలు లభిస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూస్తే పెనిట్రేషన్ పవర్ అధికంగా ఉందనుకున్నాం అదేవిధంగా రిఫ్లెక్షన్ వంటి ధర్మాలు ఇవి వివర్తనం అనేటటువంటి ధర్మాలు వైఫై సిగ్నల్కి ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా అవి విభిన్నమైనటువంటి డైరెక్షన్స్లోకి పరావర్తనం చెందడము అదేవిధంగా వివర్తనం చెందడం అనేటటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉండడంతో కాలానుగుణంగా సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ నాణ్యత అనేది తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది అయితే లైఫైకి సంబంధించి చూస్తే ఇవి గోడల వెలుపలకు ప్రయాణించేటటువంటి ధర్మం లేదు అదేవిధంగా ఇవి రిఫ్లెక్షన్ పరావర్తనము మరియు పరావర్తన ధర్మాలను ఎక్కువగా ప్రదర్శించినా కూడా విత్ ఇన్ ద రూమ్ అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి గది గోడలను దాటిపోయే ప్రమాదం లేదు కాబట్టి ఆ రూమ్ లోపల వైఫైతో కంపేర్ చేసినా కూడా పూర్తి నాణ్యతతో కూడినటువంటి సిగ్నల్స్ లభ్యం కావడం జరుగుతుంది అదేవిధంగా చూస్తే వైఫై ఆధారంగా వన్ ఫిఫ్టీ సమాచార బదిలీ వేగాన్ని పొందుతూ ఉండగా లైఫై సహాయంతో ఈ వేగం అమాంతంగా పెరిగి వన్ జీబీపీఎస్కు చేరుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి కాకపోతే వైఫై సహాయంతో ఇంటి లోపల దీనితో పాటుగా ఇంటి వెలుపల సైతం మనకు డేటా సర్వీసెస్ అందుతూ ఉండగా ఈ లైఫై సాంకేతికత సహాయంతో కేవలం ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ప్రదేశానికి మాత్రమే పరిమితమై సర్వీసెస్ అందుతున్నాయి లోపల గనక ఎస్టాబ్లిష్ చేస్తే కేవలం ఇంటి లోపల మాత్రమే డేటా సర్వీసెస్ పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం ఒకవేళ ఇంటి వెలుపల గనక ఇదే రకమైనటువంటి సర్వీసెస్ కావాలంటే తిరిగి ఇంటి బయట కూడా ఒక లైఫై సాంకేతికతనిచ్చేటటువంటి ఎల్ఈడి బల్బ్స్ని వాడాల్సి ఉంటుంది తద్వారా ఇక్కడ ఇంటి వెలుపల సైతం మనం డేటా సర్వీసెస్ పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది లైఫై సిగ్నల్లు డిటెక్టర్లు నేరుగా ప్రసారమయ్యే అదేవిధంగా పరావర్తనం చెందిన సమాచార సిగ్నల్ను గ్రహించే క్రమంలో నాణ్యమైనటువంటి ప్రసార సేవలు సాధ్యమవడం అనేది జరుగుతుంది విత్ ఇన్ ద రూమ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులలో అంటే గోడల యొక్క ఉపరితలాలను తాకి అవి తిరిగి వెనుకకు మరలి అదేవిధంగా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతూ ఉన్నాయి కాబట్టి నిరంతరము డివైసెస్ యొక్క రిసీవర్స్కి ఈ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి వైఫైతో కంపేర్ చేస్తే మరిన్ని నాణ్యమైనటువంటి సిగ్నల్స్ని అందుకోవడానికి లైఫై సాంకేతికత అనేది తోడ్పాటును అందిస్తుంది మరికొన్ని అంశాలను గమనిస్తే గృహాంతర భాగాల్లోని గోడలకు ఫోర్ సెంట్ కలర్స్ పాస్ఫారి సెంట్ కలర్స్ను వేసినప్పుడు ఇవి ప్రత్యేకంగా లైఫై ఉపకరణాలు వెదజల్లే కాంతిని శోషించుకొని తదుపరి కొన్ని గంటల పాటు వెదజల్లేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సుదీర్ఘకాలం పాటు సుదీర్ఘకాలం పాటు మరింత నాణ్యమైన భద్రతతో కూడినటువంటి సమాచార ప్రసార సేవలు ఈ సందర్భంలో మనకు సాధ్యమవుతాయనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ లైఫైకి సంబంధించి మరికొన్ని అంశాలు చూస్తే వైఫైలో తరంగాల యొక్క పౌనపుణ్యం యొక్క పరిధి టూ పాయింట్ ఫోర్ గిగా హెడ్జ్ మరియు ఫోర్ పాయింట్ నైన్ గిగా హెడ్జ్ అదేవిధంగా ఫైవ్ గిగా హెడ్జ్ ఉంటుండగా లైఫైలో ఇది సుమారు వంద టెరా హెడ్జ్గా ఉండబోతున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా చూస్తే వైఫైతో కంపేర్ చేస్తే లైఫై యొక్క కవరేజ్ పరిధి చాలా తక్కువగా ఉంటుంది దీనికి ప్రధాన కారణంగా వైఫై సిగ్నల్స్కి పెనిట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఏవైనా అడుతలాలు ఏర్పడినట్లయితే అడుతలాలు వచ్చినప్పుడు అవి పెనిట్రేట్ కావడం ద్వారా బయటి వైపులకు బయటి ప్రాంతాలకు సైతం చొచ్చుకొని పోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి కానీ లైఫైకి అలాంటి సామర్థ్యం లేకపోవడం వల్ల అది కేవలం నిర్ణీత ఏరియాలో మాత్రమే ఉంటూ సర్వీసెస్ని అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం ప్రధానంగా వైఫై రూటర్ల సహాయంతో ముప్పై రెండు మీటర్ల వరకు వైఫై పరిధి ఉండగా లైఫై కవరేజీ ప్రాంతంలో కేవలం పది మీటర్ల పరిధి మాత్రమే ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు మరీ ముఖ్యంగా చూస్తే గోడలకు ఈ కాంతి పరావర్తనం చెందించేటటువంటి కలర్స్ను వేయడం ద్వారా అక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల నిరంతరము డివైసెస్కి ఈ సిగ్నల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి నాణ్యమైనటువంటి సర్వీసెస్ని అందుకునేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫోర్ సెంట్ పాస్పారి సెంట్ వంటి కలర్స్ని వేసినప్పుడు అవి ఏం చేస్తాయి తమపై పడినటువంటి కాంతిని మొదట శోషించుకుంటాయి శోషించుకున్న తర్వాత తిరిగి కొంతకాలం పాటు ఆ కిరణాలను వెదజల్లేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనము సిగ్నల్స్ని అందుకునేటటువంటి క్రమంలో మరింత కాలం పాటు సిగ్నల్స్ని అందుకునేటందుకు వీలు అనేది కల్పించబడుతుంది తద్వారా నిరంతరము అక్కడ రిసీవర్లకు ప్రతి సెకండ్ పాటు ఎవ్రీ సెకండ్ పాటు అక్కడ సిగ్నల్స్ అనేవి అందుబాటులో ఉంటుండడం వల్ల డేటా సర్వీస్ని పొందడంలో ఎటువంటి అంతరాయాలు కూడా కలగనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక్కడ లైఫై టెక్నాలజీకి సంబంధించి చూస్తే స్టిన్స్ కోయన్ అనేటటువంటి రష్యన్ కంపెనీ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో బీమ్ క్యాస్టర్ అనేటటువంటి లైఫై వైర్లెస్ లోకల్ నెట్వర్క్ను రూపొందించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెట్వర్క్ సహాయంతో వన్ పాయింట్ టూ ఫైవ్ సమాచార బట్వాడా వేగాన్ని సాధించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనే ఎస్ఐ సాఫ్ట్ అనేటటువంటి మెక్సికన్ కంపెనీ ఈ వేగాన్ని టెన్ జీబీపీఎస్ వరకు సాధించి లైఫై సాంకేతికతలో మరింత మెరుగైనటువంటి రికార్డును సాధించడం మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా చూస్తే ఇక్కడ లైఫైకి సంబంధించిన ప్రయోజనాలను గమనించే ప్రయత్నం చేద్దాం దీని ద్వారా పూర్తి భద్రతతో కూడినటువంటి సమాచార బదిలీ సేవలు సాధ్యమవుతాయి హాట్స్పాట్లతో కంపేర్ చేస్తే వీటిని నిర్దిష్ట ప్రాంతంలోనే మనము యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తద్వారా భద్రత అనేది ఆటోమేటిక్గా మనకు సమకూరుతున్నట్లుగా గమనించవచ్చు అదేవిధంగా రిమోట్లీ ఆపరేటెడ్ అండర్ వాటర్ వెహికల్స్కు మేరకు వైఫై మాదిరి సేవలు అందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అంటే నీటి లోపల పూర్తిగా అంటే లైట్ అనేది కొద్ది ప్రాంతం మాత్రమే చొచ్చుకొని పోగలుగుతుంది కాబట్టి ఆ చొచ్చుకొని పోయేటటువంటి ప్రాంతాల వరకు కూడా అక్కడ ప్రయాణించేటటువంటి అండర్ వాటర్ వెహికల్స్ నీటిలో ప్రయాణించేటటువంటి వాహనాలకు డేటా సర్వీసెస్ అందించవచ్చు అయితే నీటి లోపలికి వెళ్ళే కొద్దీ వేగం మందగించడం అనేది ఇక్కడ లైఫై సాంకేతికత ద్వారా ఈ విధమైనటువంటి రిపో రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్కి డేటా సర్వీసెస్ అందించే క్రమంలో ప్రధాన అవరోధంగా కనిపిస్తూ ఉంది వైఫై సిగ్నల్తో కంపేర్ చేస్తే లైఫై సిగ్నల్ యొక్క ప్రభావము మానవ శరీరాలపై దాదాపు శూన్యంగా ఉంటుంది ఎందుకంటే మనం నిరంతరం దృశ్యకాంతికి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం కాబట్టి తద్వారా అక్కడ ప్రయోజనాలు కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులలో మనం వైఫైతో కంపేర్ చేస్తే లైఫై ద్వారా వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దాదాపు శూన్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వైద్య ఆరోగ్య రంగాలలోని వివిధ ఉపకరణాలను లైఫై సాంకేతికత సహాయంతో అనుసంధానించి మరింత నాణ్యమైన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండని వాతావరణంలో ఆరోగ్య సేవలను అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వైఫై ద్వారా అయితే అక్కడ వచ్చేటటువంటి రేడియో సిగ్నల్స్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నటువంటి దృష్ట్యా ప్రస్తుతం ఒక సేఫెస్ట్ టెక్నాలజీగా మనకు లైఫ్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో సైతం వీధి దీపాలు ట్రాఫిక్ సిగ్నల్ లో ఈ సాంకేతికతను జోడించడం ద్వారా మరింత మెరుగైనటువంటి రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని సందర్భాలలో స్పీడ్ గన్స్కు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వాహనాల యొక్క వేగాలను కొల్చేటటువంటి క్రమంలో అదేవిధంగా వాహనాలను ట్రేస్ చేసేటటువంటి అంశాలలో భాగంగా సైతం లైఫై టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా చూస్తే పారిశ్రామిక రంగంలో ఏర్పడే పలు అవరోధాలను సైతం లైఫై సహాయంతో సమర్థవంతంగా అరికట్టేటందుకు వీలుంటుంది ఇక్కడ వైఫైకి సంబంధించినటువంటి టెక్నాలజీలో కొన్ని తరంగాల యొక్క ప్రభావం వల్ల ఇంటర్ఫీరెన్స్ ఏర్పడి అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి కానీ లైఫై టెక్నాలజీ ద్వారా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏర్పడవు కాబట్టి పారిశ్రామిక రంగంలో ఇతర తరంగాల యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా అంటే ప్రభావం లేకుండానే లైఫై ద్వారా మరింత నాణ్యమైనటువంటి సర్వీసెస్ పొందేందుకు వీలు ఉంటుంది సో ఇలా చూస్తే మనకు వైఫై మరియు లైఫై అనేది ముఖ్యంగా కనెక్టివిటీకి సంబంధించినటువంటి సాంకేతికతలుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ వైఫైతో కొన్ని పరిమితులు ఉండగా దీన్ని సమూలంగా మార్చివేసేటటువంటి అంశంగా మనకు లైఫై టెక్నాలజీ అనేది వినియోగంలోకి రావడం అనేది జరిగింది అయితే లైఫై సాంకేతికతలో సైతం ఇక్కడ కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిమితులు ఉండడం అనేది జరిగింది కేవలం నిర్దిష్ట ప్రాంతం వరకు మాత్రమే మనం ఇక్కడ సర్వీసెస్ అందించడం అనేది ఒక కీలకమైనటువంటి అంశం కాగా ఇక్కడ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్కి సంబంధించి కాంతి ఏ ప్రాంతం వరకైతే చేరగలుగుతుందో అక్కడి వరకే మనము డేటా సర్వీసెస్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా పారిశ్రామిక రంగంలో గనక మనం గమనిస్తే వైఫైని మించినటువంటి సేఫెస్ట్ మెకానిజంగా మనకి ఇక్కడ లైఫై అనేది కనిపిస్తుంది ఇలా వినియోగాన్ని ఆధారంగా చేసుకొని దేని ప్రత్యేకతలు దానికే ఉంటున్నటువంటి పరిస్థితులలో మనకు నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సర్వీసెస్ కావాలంటే లైఫై మీద మనం ఆధారపడాల్సి వస్తుంది అదేవిధంగా సుదీర్ఘ ఏరియాలు అంటే ఎక్కువ వైశాల్యంలో మనము వైఫై సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో వైఫై రూటర్స్ ద్వారా వైఫై సర్వీసెస్ అందించే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం లేదా నిర్ణీతమైనటువంటి ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో అధికమైనటువంటి ఈ ఎల్ఈడి ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా అక్కడ లైఫై సాంకేతికతను పొందేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వైఫై ద్వారా ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ అనేవి ఈ వేస్టేజ్ అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి లైఫై టెక్నాలజీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల యొక్క పరిమాణం అనేది గణనీయంగా తగ్గుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి పూర్తి పర్యావరణ హితమైనటువంటి డేటా సర్వీసెస్ని అందించేటటువంటి క్రమంలో లైఫై సాంకేతికత అనేది మనం ముందుకు వచ్చిన అద్భుత ఆయుధంగా మనం గమనించవచ్చు రైట్ ఇవి మనకు కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ఉపకరణాలను అనుసంధానించే సాంకేతికతలుగా మనం వీటిని పరిగణిస్తూ ఉంటాం రాబోయే కాలంలో మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు వచ్చేందుకు అవకాశం ఉంది సో ఈ క్రమంలో మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు